महागणाधिपते नमः। शुक्लाम्बरधरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानं एकदन्तमुपास्महे। మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు, ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటే విఘ్నాలు అనేవి రాకుండా ఉంటాయి కదండి. కాబట్టి నేను కార్తీక పురాణము గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. కార్తీక దామరుడు దామోదరుని విశిష్టత గురించి, కార్తీక పురాణ విశిష్టత గురించి, కార్తీక మాస విశిష్టత గురించి మనకి అంటే ఎందుకు చేసుకోవాలి పూజ అనేది కూడా మనకి తెలుసుకుందామని మీకు తెలియజెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే కార్తీక పురాణ విశిష్టత ఏంటంటే మాసానాం మార్గశీర్షానం అని కృష్ణుడు చెప్పినట్టు శివుడికి అతి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అండి. అట్లాగే విష్ణువు కూడా అతి ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసం అన్నమాట. అంటే శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన కార్తీక మాసము కాబట్టి ఇద్దరికీ మనము పూజ చేసుకోవచ్చు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం. విష్ణువు కాపాడేవాడైతే లయకారకుడు శివుడు కాబట్టి మనము శివుడిని కూడా కొలుసుకుంటే చాలా మంచిది, ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. అట్లాగే మనము విష్ణుమూర్తిని కూడా ధ్యానించాలి, అమ్మవారిని కూడా ధ్యానించుకోవాలి. కార్తీక మాసంలో మనము కార్తీక పురాణం యొక్క విశిష్టత తెలుసుకుంటే చాలా మంచిదండి. చదువుకున్న వారికి విన్నవారికి కూడా చాలా పుణ్యం అనేది లభిస్తుంది. ఇంకా మనకి దీపావళి మర్నాడు నుంచి మనకి కార్తీక మాసము మొదటి రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ఆ రోజు నుంచి కథ ప్రారంభం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే ఇంకా శివకేశిలోకి ఇద్దరికి ఇష్టమైన ప్రీతికరమైన ఈ కార్తీక మాసం రోజు దీపాలు వెలిగించి తులసి కొట్టు వద్ద కూడా దీపాలు వెలిగించుకుంటే కూడా చాలా మంచిదండి. రోజు దీపారాధన చేసుకొని పొద్దునే తలస్నానం చేసి నెలవారీ ఉండే వాళ్ళైతే నెల రోజులు ఉండొచ్చు, లేకపోతేనేమో మామూలుగా మీకు ఇష్టమైన రోజులు అంటే సోమవారాలు ఉండి ఏకాదశి ద్వాదశి చిలుకు ద్వాదశి అంటాం కదా, అవి ఉపవాసాలు ఉండి పౌర్ణమి ఉపవాసం ఉండి మళ్ళీ తర్వాత పాడ్యం రోజు ఉండొచ్చు, చతుర్దశి మళ్ళీ మాస శివరాత్రి వస్తుంది కదా అవి కూడా ఉండి మీరు ఫలితాన్ని పొందవచ్చు అనమాట. పాడ్యం రోజు చేస్తే కూడా కోటి రెట్లు ఫలితం వస్తుంది. పుణ్య పౌర్ణమి రోజు చేస్తే కూడా స్నానం ఫలితం దక్కుతుంది. ఇంకా మనం ఏకాదశి రోజు చేస్తే కూడా ఫలితం అనేది ఎక్కువ దక్కుతుంది. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 4 రోజులు తల స్నానం చేస్తే కూడా మనకి నెల రోజులు చేసిన ప్రాప్తం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు స్నానం చేసుకోండి, పూజలు చేసుకోండి, దాన ధర్మాలు చేసుకోండి, చాలా మంచిది. ఈ మాసం అనేది ఈ మాసానికి సమానమైన మాసం అనేది లేదు అని ఎక్కడైనా మీకు చూడండి ఎవరైనా పండితులు కూడా చెప్తారు. కాబట్టి కార్తీక పురాణం చూద్దాము. ఇంకా ముందు శివుణ్ణి కూడా స్మరించుకుందాము. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవ పుర్ధరాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. కార్తీక మాస మొదటి రోజు విశిష్టత గురించి తెలుసుకుందామండి. కార్తీక మాస పురాణమును గూర్చి జనకుడు తెలుసుకునుట. శ్రీమంతంబకు భర్తవర్షంబున నైమిషార్యమున ఒక వనము కలదు. అందు పూర్వము మహామునీశ్వరులకు శౌనకాదులు సత్రయాగము చేయుచున్న సమయమున సకల పురాణములో ఎరిగిన సుత మహర్షి వచ్చెను. శౌనకాదులు సుత మహర్షిని చూచి బ్రహ్మానంద భరితులే ఎదురేగి తోడుకొని పోయి ఉచిత ఆసనంపై కూర్చునబెట్టి ఇప్పుడు జనక మహారాజునకు వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్యమును గూర్చి తెలుసుకుని కూర్చున్నామని కోరిరి. శౌనకాది మహామునుల కోరిక విని సూతులు ఆనందించి శౌనకాది మునీంద్రులారా, కార్తీక మహాత్యమును నారదునకు బ్రహ్మదేవుడు దేవుడును, పార్వతీదేవికి శంకరుడును, లక్ష్మీదేవికి విష్ణువును, జనక మహారాజునకు వశిష్ఠుడును చెప్పి ఉన్నారు. కార్తీక మహాత్యమును విన్నవారు సకల సంపదలను పొందుదురు, మోక్షం పొందుదురు. అట్టి మహాఫలము నొసకు కార్తీక మహాత్యమును గూర్చి తెలుపుచున్నాను వినుడు. సిద్ధాశ్రమమునకు పోచిన వశిష్ఠ మహర్షి దైవికంగా ఒకనాడు జనక మహారాజు వద్దకు పోయాను. అట్టు వచ్చిన వశిష్ఠ మహామునిని జనక మహారాజు చూచి పరమానందము పొంది బ్రహ్మ బంగారు ఆసనంపై కూర్చునబెట్టి, మహాత్మా, మీ దర్శనం వలన నా జన్మ పావనమైనది. మీరు నా గృహమును కరుదించుట వలన నాకు సకల శోమును కలుగగలవు. నేను చేయదగిన పుణ్యకారం ఏదీ లేదు అనను. జనకుడు మాటలు విని వశిష్ఠుడు, రూపోత్తమ, నీకు శుభము కాక నేను ఆశ్రమమునకు పోవచ్చు నీ వద్దకు వచ్చినాను. నీ ఆశ్రమంలో ఒక యజ్ఞము జరగవలసి ఉన్నది, దానికి వలసిన దృశ్యమిచ్చుటకు నీవు ఎంతయు తగి ఉన్నావు అనగా జనకుడు ఆనందించి, మునీంద్ర, మీరు చేయు యజ్ఞమునకు
వలసిన ధనము ఇచ్చేదను. కానీ వినుడు వారి పాపమును నశింపజేయు ధర్మరహస్యమును మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, కనుక అధిక ఫలం ఇచ్చే ధర్మమును నాకు తెలుపు అని కోరెను. కార్తీక వ్రతము చేయు విధానము. అంత వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, సూర్యుడు తులా సంక్రమణుండగా మంచి మనస్సుతో కార్తీక మాసనందు చేసిన స్నానము, దానము, పితృశ్రాద్ధము, అర్చన మొదలగును అక్షయములగును. కార్తీక వ్రతము తులా సంక్రమణం ప్రారంభము నుండి గాని కార్తీక శుక్ల పాఠ్యము మొదలగును గాని ప్రారంభించవలెను. వ్రతమాచరించినప్పుడు ఓ దామోదర, నేను ప్రారంభించిన కార్తీక వ్రతము నిర్విఘ్నముగా పూర్తి అగినట్లు తోడ్పడము అని సంకల్పించి కార్తీక స్నానము ప్రారంభించవలను. కార్తీక మాసం నందు సూర్యోదయమునకు ముందు కావేరీ నదిలో స్నానం చేయటం వలన మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశిని ప్రవేశించినంతనే త్రిలోక పావనీయకు గంగానది ద్రవరూపమున సమస్త నదీ జలములందు ప్రవేశించును. కార్తీకంలో చెరువులందు గాని బావులందు గాని కాలువలందు గాని హరి నివసించును. కనుక కార్తీక మాసంలో గంగకేగి నమస్కారం చేసి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచరణం చేసి శుద్ధుడే మంత్రముల వలన భైరవుని ఆజ్ఞలు పొంది మొల్లోదు నీళ్లయందు స్నానమాచరించవలను. తర్వాత దేవ ఋషి పితృతర్పణము గావించి నారాయణను స్మరించి ఆ ఘర్షణ మంత్రమును పఠించుచు పుటవేలుతో కొనతో జలమును ఆలోచనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్షతర్పణము చేసి మొలకు ధరించిన వస్త్రమును విడిచి నీళ్లు వదిలి ఆచమును గావించి శిరస్సు తప్ప మిగిలిన దేహమంతరుడు తడిగుడితో తుడుచుకొని కొత్త బట్టలు కట్టుకునవలేను. తదుపరి గోపీచంద్రంతో 12 సార్లు ఊర్ధపుండ్రములను ధరించి సంధ్యావందనం ఆచరించి గాయత్రి జపము చేయవలను. పిమ్మట ఔపాసన చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి పుష్పములచో హరిని సాలగ్రామం అందు భక్తితో షోడశోపచారములు గావించి పూజించవలను. అటు పిమ్మట కార్తీక పురాణము చదివి గాని విని గాని ఇంటికి పోయి భక్తి శ్రద్ధలతో దేవతాచన గావించి వైశ్వదేవమును నెరవేర్చి భోజనం చేసి ఆచరణ గావించి పురాణ కాలక్షేపము నెరపవలను. సాయంత్రము విశ్వాలయముందు గాని శివాలయముందు గాని శక్తికలో దీపములు పెట్టి భక్ష భోక్షాదులతో స్వామిని పూజించి విష్ణు స్తోత్రములు గాని శివస్తోత్రములు గాని చదివి నమస్కారం చేయవలను. ఇట్లు కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో చేయవారు వైకుంఠమును పొందుదురు. కార్తీక వ్రతం మాచరించిన బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని మునీశ్వరుడు గాని స్త్రీ గాని పునరావృత్తి నందుదురు. కార్తీక వ్రతం ఆచరించిన వారిని చూచిన వారు ఆ దినమున చేసిన పాపం నుండి విముక్తురగును. ఇది మొదటి అధ్యాయం అండి, అంటే మొదటి రోజు చదువుకునేది కాబట్టి విని తరించండి. మీరు కూడా నేను చదివింది వినండి. మీరు కూడా కార్తీక పురాణం చదువుకొని తరించండి. కార్తీక మాసం మాత్యం గురించి తెలుసుకొని కార్తీక మాసం మొత్తము కాకపోయినా నేను చెప్పిన రోజులంతా మీరు స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే మనకి కోటి రెట్లు ఫలితం అనేది మనకి దొరుకుతుందండి. కాబట్టి మీరు చేసుకోండి. నమస్కారం.